యూట్యూబ్ ద్వారా అనుదిన వాక్యం అన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు క్రీస్తేసు నామాన వందనాలు సమర్పించుకుంటూ ఉన్నా. ఈ దినాన మనం దేవుని చేత రాజుగా నియమించబడి మరలా దేవుని చేతనే విసర్జించబడినటువంటి సౌలు రాజుని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇజ్రాయిల్కి సమూయేలు న్యాయాధిపతిగా ఉంటాడు. ఆయన వృద్ధుడైనందువలన ఆయన కుమారులను న్యాయాధిపతులుగా నియమించడం జరుగుతుంది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరించక వారు ఏం చేస్తారంటే ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేస్తూ ఉన్నారు. అంటే సమూయేలులాగా వారి యొక్క ప్రవర్తన లేదు. ఈ సందర్భంలో ఇజ్రాయేలీయులు సమూయేల దగ్గరకు వచ్చి, అయ్యా నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాబట్టి మాకు సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును నియమించు అని అడుగుతారు. దానికి సమూయేలు బాధపడి, మీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నారనుకుంటు. సౌలు రాజు యెహోవాకి ప్రార్థన చేస్తాడు. యెహోవా ఏమని సమాధానం ఇస్తాడంటే, వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, తమని పరిపాలించకుండా నన్నే విసర్జించారు అని చెప్పి వారు కోరిన ప్రకారమే చేయమని చెప్పి సమూయేలుకి చెప్తాడు. ఈ సందర్భంలో తొమ్మిదో అధ్యాయం 17వ వచనంలో మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి మనం అన్ని చూస్తూ ఉన్నాం. దానిలో దేవుడు ఏం చేస్తాడంటే, సౌలు తమ గార్ధమములు తప్పిపోయినందున వెతుక్కుంటూ వస్తాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు దైవజనుడు ఉన్నాడని దైవజనుడి కోసం రావడం, అప్పుడు యెహోవా దైవజనుడికి తెలియజేస్తాడు, ఇదిగో నీ వద్దకు వస్తున్నాడు అతను అని. మొదటి సమూయేలు గ్రంథము 9:17 వచనంలో సౌలు సమూయేలుకు కనపడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. ఎప్పుడైతే సౌలు సమూయేలు దగ్గరికి వచ్చాడో అప్పుడు వెంటనే దేవుడు సెలవిచ్చాడు అతనికి, ఇతనే నా జనాల్ని ఏలబోయేటువంటి మనిషి ఇతనే అని చెప్పి అతను చెప్తాడు. ఆ చెప్పినప్పుడు సౌలు రాజు అతన్ని గుర్తించి అతన్ని అభిషేకించి అతన్ని రాజుగా చేసిన వగారు సంగతులు అనేవి ఉంటాయి. అంటే దేవుడే అతనిని రాజుగా నియమించాడు. సమూయేలు ద్వారా అతని రాజుగా నియమించాడు. సౌలు రాజు అయిన తరువాత ఆ యొక్క రాజరికాన్ని నిలుపుకోలేనటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినట్టుగా గ్రంథం మనకు వివరించింది. 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతా. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇజ్రాయేలులకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను. యెహోవా మాట విను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన దేమనగా, అమాలేకీయులు ఇజ్రాయిల్లకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరే కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పారు. ఈ సంగతి సమూయేలు సౌలు రాజుకి తెలియజేస్తాడు. ఆజ్ఞ ఇవ్వబడ్డాడు సౌలు రాజు. ఈ ఆజ్ఞని ఎప్పుడైనా మనకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే దానికి మన సొంత జ్ఞానాన్ని జోడించి మనకి ఇష్టం వచ్చిన రీతిలో చేయకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మాటలు తూచా తప్పకుండా మనం పాటించాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్పాడు, స్త్రీల విషయంలో చెప్పాడు, బాలురులనేమి పసిపిల్లలనేమి, అయ్యో చిన్నబిడ్డలే వదిలేద్దాం అన్న విషయం కాదు. దేవుడు ఏం చెప్పాడంటే నిర్మూలన చేసిరమ్మన్నాడు, నిర్మూలన చేసిరావాలి. అలాగనే ప్రతి విషయంలోనూ చెప్తూ ఆయన చివరిగా ఏం చెప్తున్నాడంటే, కొంచెం కూడా కనికరం లేకుండా నీవు పోయి కనికరం లేక కనికరింపక అంటే గబకన పోతే కనికరం కలుగుతుందేమో, అయ్యో చిన్నబిడ్డలే స్త్రీలే బాలురే అని కనికరం కలుగుతుందేమోనని ముందుగానే చెప్తున్నాడు.
కనికరము లేక ఈ కార్యక్రమం చేసి రావాలని దేవుడు సమూయేలు ద్వారా సౌలు రాజుకి సంగతిని చెప్పాడు. దానికి ఈయన ఏం చేశాడంటే, అంతటి సౌలు జనులను పోగు చేసి వారి మీదకి యుద్ధంకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దానిలో తరువాత సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేశాను. ఆ ప్రకారంగా సౌలు రాజు వెళ్ళి వాళ్ళని తరిమి హతం చేసినట్టుగా ఉంది. అమాలేకుల రాజైన అగగును ప్రాణములతో పట్టుకున్నాడు. ఇక్కడ అందరిని హతం చేయాలా అనేది దేవుని యొక్క మాట ఆజ్ఞ. ఈయనేం చేశాడు, అగగును ప్రాణాలతో పట్టుకున్నాడు. వారి అమాలేకుల రాజుని అగగుని ప్రాణాలతో పట్టుకున్నాడు. పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాడు. జనాల్ని మాత్రం చంపేశాడు. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. చూడండి, ఇచ్చిన ఆజ్ఞ ఒకటి, కానీ సౌలు యొక్క నిర్వాహం మరొకటి. అంటే తన సొంత తెలివితేటలను ఉపయోగిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటల్ని ప్రక్కన పెట్టి తాను సొంతగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. క్రొవ్విన గొర్రె పిల్లలు వాటిని, మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టాడు. మిగతా నీచ పశువుల్ని మాత్రం హతం చేశాడు. కానీ దేవుని ఆజ్ఞ ఏమైంది, కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయవలను అని చెప్పాడు. దాన్ని ఈయన సొంత జ్ఞానాన్ని జోడించినట్టుగా మనం చూడవచ్చు. జోడించి ఆయన ఈ కార్యక్రమాన్ని చేసి వచ్చిన తరువాత సమూయేలు సౌలు దగ్గరికి రాగా సౌలు ఏం చెప్తున్నాయంటే, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అని చెప్తున్నాడు. సమూయేలు దానికి సమాధానంగా ఏం చెప్తున్నాడంటే, నాకు వినిపిస్తున్నటువంటి ఆ గొర్రెల యొక్క అరుపులు ఎడ్ల రెక్కలు ఎక్కడివి అని అడుగుతూ ఉన్నాడు. అందుకు సౌలు ఏం చెప్తున్నాయంటే, అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చారు. ఈయన జనాల మీద కొంత నింద మోపుతూ ఉన్నాడు. అలాగనే నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలన చేస్తిమి. అంటే శ్రేష్టమైనటివి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికే పక్కన పెట్టావు, మిగతా వాటిని నిర్మూలన చేసాము, దేవుని మాట విన్నామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సమూయేలు, నీవు మాట్లాడే పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తుంది, నువ్వు నాతో ఇక్కడ మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా నీ సొంత జ్ఞానంతో పనిచేసావో, దేవుని మీద తిరుగుబాటు చేసావో, ఇక నీవు నాతో మాట్లాడాల్సిన పని లేదు. దేవుడు నీకేం చెప్పాడో అది చేయకుండా నీకిష్టమైన రీతిలో నువ్వు చేసావు అన్న కోణంలో సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు సమూయేలు ఏం చెప్తున్నాడంటే, నీవు అల్పుడిగా ఉన్నప్పుడే ఇజ్రాయెల్ గోత్రములకు శిరస్సు అయితే యెహోవా నిన్ను ఇజ్రాయెల్ మీద రాజుగా అభిషేకించాడు. ఇక్కడ కూడా గమనించాలా, అనేక మంది పొరపడుతూ ఉన్నారు, సౌలుని రాజుగా నియమించింది ప్రజలేమో అని. కానీ సౌలుని నియమించింది ప్రజల కోరిక మేరకు యెహోవా దేవుడే. ఇజ్రాయెల్ గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇజ్రాయెల్ మీద రాజుగా అభిషేకించాడు. యెహోవా అభిషేకించాడు నిన్ను ఇజ్రాయెల్ మీదకి రాజుగా. అయినా నీవు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం దేవుని దృష్టికి సరైనది కాదు అని నిర్ణయిస్తూ ఉన్నాడు. సమూయేలు ఏమంటున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు దయకురట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులు అర్పించట వలన ఆయన సంతోషించునా ఆలోచించము. అయ్యా, దేవుడు నీకేమైనా ఆజ్ఞ చెప్తే దాన్ని నువ్వు గైకుంటే దేవుడు సంతోషిస్తాడు, యెహోవా సంతోషిస్తాడు. యెహోవా దేవుడు నీకేదైనా పని ఆజ్ఞాపిస్తే దాన్ని నువ్వు చేస్తే ఆయన సంతోషిస్తాడు, అలా కాకుండా దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించునా అని ప్రశ్న వేస్తూ ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకునటయు, పొట్టేళ్ల క్రూను అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టము. కాబట్టి
ఇవన్నీ బలులు అర్పించడం, పొట్టేళ్ళ ప్రభుని అర్పించడం కంటే కూడా దేవుని యొక్క మాటని నీవు గైకుంటే ఆయన సంతోషిస్తాడు అని చెప్పి దానికి ఆయన ఏం చెప్తాడంటే దీని యొక్క ఫలితం ఏమిటంటే పాపం చెప్పిన మాట విని యుద్ధం చేశాడు, నిర్మూలన చేశాడు, కానీ దేవుని కొరకు మాత్రమే, దేవుని కొరకే శ్రేష్టమైన పశువుల్ని తీసుకొచ్చినట్టుగా గ్రంథం చెప్తాం. అంటే దేవుని కొరకైనా సరే దేవుడు ఏమి చెప్తే అదే చేయాలి, కానీ నీ సొంత యొక్క ఆలోచనలు దేవుని మాటలకి జోడించి నీ సొంత ఆలోచనలు చేయకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే చెప్తున్నా బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకునుటయు పొట్టేళ్ల ప్రభువు అర్పించుట కంటే మాట వినికివి శ్రేష్టము. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందరం కూడా. అలాగనే యెహోవా ఆజ్ఞని నీవు విసర్జించావు కనుక యెహోవా నిన్ను రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించాడు. కాబట్టి ప్రేమైన వారులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనకు తెలిసిన అంశం ఏమిటంటే దేవుడు ఏ మాట అయితే మనకు చెప్తాడో ఆ ప్రకారంగా తూచా తప్పకుండా చెయ్యాలి. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మన జ్ఞానాన్ని జోడించి చేస్తే దేవునికి ఇష్టం కాదు. అందుకనే గ్రంథంలో బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, అలాగనే పొట్టేళ్ల ప్రభువు అర్పించుట కంటే మాటలు వింట, ఆజ్ఞలు గైకొనాలా మాట వినాలా, ఆయన ఏది చెప్తే ఆ ప్రకారంగానే ఉన్నది ఉన్నట్టుగానే చేయాలా, తూచా తప్పకుండా చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. మనం కూడా దేవుడు మనకి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో అవి మాత్రమే చేస్తూ దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికే విధంగా దేవుని యొక్క క్రమంలోనే మనం నడవాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. మరొక వాక్య భాగంతో రేపు